Welcome back guys, నా పేరు అబ్దుల్ కలామ్, మీరు చూస్తున్నారు AKRS క్రియేషన్స్. ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎందుకంటే మీ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరితో మాట్లాడుకున్నారో తెలుసుకోవాలనుకున్నారా, లేదా మీ బెస్టీస్ ఎవరితో మాట్లాడుకున్నా తెలుసుకోవాలనుకున్నారా, అలా కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరితో మాట్లాడుకున్నా తెలుసుకోవాలనుకున్నారా, వాళ్ళ కాలుష్యంతా మీ గుప్పెట పెట్టుకోవడం కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. వీడియో ఏం మాత్రం స్కిప్ చేయకుండా పూర్తి చేసుకోండి. వీడియోలో మీకు ఖచ్చితంగా ఒక సొల్యూషన్ దొరుకుతుంది, మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, వాళ్ళ కాలుష్యం మీ గుప్పెట్లో ఉంచుకోవాలంటే వాళ్ళ మొబైల్ని మీరు ఒక 5 మినిట్స్ మీ చేతిలో ఉంచుకుంటే చాలు. ఎందుకంటే వాళ్ళ మొబైల్ మీ చేతిలో ఉంటే అందులో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసి అందులో మీకు కావాల్సిన ఎస్ఎంఎస్లు, కాల్ హిస్టరీ, మరియు స్పెసిఫిక్ కాల్ హిస్టరీ, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన లవర్ ఉంది, మన లవర్ ఎవరితోనో మాట్లాడుతుందా, ఒకవేళ మీకు ఒకరి మీద డౌట్ ఉంటుంది, ఒకవేళ మీ ఫ్రెండే తనతో మాట్లాడుతున్నా డౌట్ ఉంటుంది, మీ లవర్ మొబైల్లో మీ ఫ్రెండ్ ఒక కాంటాక్ట్ ఉంది, ఆ కాంటాక్ట్ని ఓపెన్ చేయాలి. తనతో ఎంతసేపు మాట్లాడుతుంది, ఎన్ని రోజులు మాట్లాడుతుంది, వీక్లీ మాట్లాడుతుందా, లేదా డైలీ మాట్లాడుతుందా, లేదా మంత్లీ ఒకసారి మాట్లాడుతుందా, ఇలా తెలుసుకోవచ్చు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళ ఎస్ఎంఎస్లు కూడా తెలుసుకోవచ్చు అనమాట, డైలీ ఎస్ఎంఎస్లెస్ అండ్ డైలీ కాల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఈ అప్లికేషన్ చూసి నేనే చాలా షాక్ అయిపోయాను, ఏంటి ఇందులో ఎన్ని ఉన్నాయా అని చాలా షాక్ అయిపోయాను. ఆ అప్లికేషన్ చూసిన తర్వాత మీకు కూడా ఈ అప్లికేషన్ చూపించాలని ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. స్పెసిఫిక్గా వీడియో ఏ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తి చేసుకోండి. గాయస్, మీరు ముందుగా ప్లేస్టోర్ని ఓపెన్ చేసుకొని ప్లేస్టోర్లో వెళ్ళేసి E2PDF అని కొట్టండి. E2PDF కాల్ డీటెయిల్స్ అని కొట్టండి. కాల్ డీటెయిల్స్ అని కొట్టాను. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ ఉన్న అప్లికేషన్ వస్తుంది. అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి దీన్ని యూస్ చేసేందుకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తానే ఇలా కండిషన్స్ ఉంటాయి చూడండి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అలాంటి ఎస్ఎంఎస్, చాలా 3 కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ మీరు యాక్సెప్ట్ చేసినట్టుగా ఈ కండిషన్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తూ ఇక్కడ టిక్ మార్క్ కొట్టమంటుంది. ఇక్కడ టిక్ మార్క్ కొట్టేసి ప్రొసీడ్ చేయండి. ప్రొసీడ్ వచ్చాక ఇక్కడ చూడండి PDF బ్యాకప్ అని వస్తుంది, దీన్ని మాత్రం క్లిక్ టు కంటిన్యూ కొట్టానే ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఎస్ఎంఎస్ ఉంది, జనరల్ కాల్ లాగుంది, కాంటాక్ట్స్ ఉంది, స్పెసిఫిక్ కాంటాక్ట్ లాగుంది. మనకు డైలీ ఎస్ఎంఎస్లు ఏమి వస్తాయో తెలుసుకోవచ్చు, అలానే మన డైలీ కాల్స్ ఏమన్నా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏం చేస్తా అంటే మనము ఒక నెల అంటే ఒక నెల అన్న తీసుకోవచ్చు, ఒక ఇయర్ అన్నా సరే, మనకి ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు కాల్ చేసి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ మొబైల్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేశాను వాడిని కాల్ చేసి తెలుసుకోవాలని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా జనరల్ కాల్ లాగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తానే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత PDF ఏదో పేరు చేయండి మీ ఇష్టం, నేనైతే 3KKE ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు పైన చూసినట్టయితే డేట్ చూడండి, సెప్టెంబర్ 12, 2019 నుంచి ఒక సంవత్సరం వరకు ఉంది. నాకు అంత అవసరం లేదు కాబట్టి నేస్తున్నా అంటే 1 March 2020 నాకు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 2 వరకు అతను ఎవరెవరితో మాట్లాడాడని తెలుసుకుంటాను. ఇక్కడ ఉండి ఎక్స్పర్ట్ 2 PDF అంటానే ఇక్కడ అలో అని ఆప్షన్ వస్తుంది, అలో వేసేయండి, మళ్ళీ అలో వేసేయండి. అలో మీకు చూడండి గడిచింది PDF వచ్చేసింది, తను ఈ 12 డేస్లో ఎవరెవరితో మాట్లాడారనేసి ఒక PDF కూడా వచ్చేసింది. ఓకే, ఇది చూసారు కదా. ఇంకోటి చూపిస్తాను ఎస్ఎంఎస్లు వెళ్ళాను. ఇక్కడ రండి ఎస్ఎంఎస్ ఉన్నాయి, ఎస్ఎంఎస్ ఓపెన్ ఇద్దాము. దీని కూడా అలో అని అడుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే తన ఎస్ఎంఎస్లు ఉన్నాయి చాలా చూడండి, తనకి ఎస్ఎంఎస్లు ఏమన్నా అన్నీ ఉన్నాయి. మీకు కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఎన్నికి వచ్చాము. ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక స్పెసిఫిక్ కాంటాక్ట్ గురించి మనం తెలుసుకోవచ్చు అనేసి, ఇక్కడ చూస్తున్నట్టయితే స్పెసిఫిక్ కాంటాక్ట్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు మన ఫర్ సపోజ్ నేనేమనుకున్నా అంటే ఎవరో గురించి తెలుసుకోవాలి. ఇక్కడ చూసి చరణ్ ఉంది, దీని మీద క్లిక్ చేసి దీని కూడా ఒక నెంబర్తో సేవ్ చేసుకోండి, ఆ ఒక పేరుతోనే సేవ్ చేసుకోండి. దీన్ని ఎక్స్ప్లోర్ కొడితే తనతో ఈ అబ్బాయి మాట్లాడలేదు, ఫోన్ కూడా చేయలేదు కాబట్టి ఇలా వచ్చింది. ఓకే, బ్యాక్ వచ్చేద్దాము. ఇక్కడ మీరు చూసినట్టయితే కాల్ స్టేటస్ డైలీ అని ఉంది, అంటే మనం ఒక రోజులో స్టేటస్ తెలుసుకోవచ్చు, అలా కాదు ఒక నెలలో మనకు ఎన్ని కాల్స్ వచ్చాయి, అందులో ఇన్కమింగ్ కాల్స్ ఎన్ని, రిజెక్టెడ్ కాల్స్ ఎన్ని, మిస్డ్ కాల్స్ ఎన్ని, రిసీవ్డ్ కాల్స్ ఎన్ని, అవి దీంట్లో తెలుసుకోవచ్చు. దీని నుండి చూపిస్తాను. ఇప్పుడు నేను 1 తేదీ నుంచి 2 వరకు పెట్టాను. దీని ఒక పేరు ఇద్దాము, ఏదో ఒక పేరు ఇచ్చేసాము. Explore to PDF ఇక్కడ చూడండి డీటెయిల్స్ వచ్చాయి చూడండి, కాల్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే సెప్టెంబర్ ట్వెల్వ్ రోజు 16 కాల్స్ వచ్చాయి, 16 రిసీవ్డ్ కాల్స్ వచ్చాయి, 0 మిస్డ్ కాల్స్, 1 రిజెక్టెడ్ కాల్. ఇలా మనకు చాలా అంటే చాలా డీటెయిల్స్ చూపిస్తుంది. ఇంకోటి పైన ఏంటంటే అతను 1 తేదీ నుంచి 12 తేదీ వరకు ఎంతసేపు మాట్లాడాడు, లేకుంటే
చేసిన వాళ్ళు ఎంతసేపు మాట్లాడాడు టోటల్ ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. పైన వచ్చినట్టయితే 35 మినిట్స్ ఇతను మాట్లాడాడు, ఇక్కడ వచ్చినట్టయితే 48 మినిట్స్ వాళ్ళు మాట్లాడారు. అలా మనం చాలా తెలుసుకోవచ్చు అనమాట. ఈ యాప్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అందరికీ. ఈ యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది అవసరం పడుతుంది. ఇవన్నీ కాకుండా మీకు అతని కాంటాక్ట్స్ వాళ్ళ పేర్లు అన్నీ కావాలి అంటే ఇక్కడ చూసినట్టయితే కాంటాక్ట్స్ ఉంది కదా, కాంటాక్ట్స్ వద్దండి. ఇక్కడ ఎక్స్ప్లోర్ టు పీడిఎఫ్ ఏదో ఒక పేరు రాసేద్దాము. ఇక్కడ ఎక్స్ప్లోర్ టు పీడిఎఫ్ వద్దాము. ఇక్కడ మీరు వస్తుంది చూడండి, ఇక్కడ తన కాంటాక్ట్స్ నెంబర్ వచ్చేసింది, వాళ్ళ పేరు కూడా వచ్చేసింది. ఇక్కడ తన కాంటాక్ట్ లిస్ట్ మొత్తం చేసుకోవచ్చు. మనము వేరే వాళ్ళ కాంటాక్ట్ తీసుకునే అవసరం లేదు, కానీ మన కాంటాక్ట్స్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన చాలామంది మొబైల్స్ చెప్పంటే ఇప్పుడు రీస్టార్ట్ అయిపోతుంటాయి, అలాంటప్పుడు ఈ యాప్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మనము కాంటాక్ట్స్ అన్ని వెళ్ళిపోయి చాలా బాధపడతాము. అలా కాకుండా మనము కాంటాక్ట్స్లో వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేసుకుంటే మన కాంటాక్ట్స్ పేర్లు వాళ్ళ నెంబర్ సహా అన్నీ ఉంటుంది, కాబట్టి మాకేం వరీ లేదు. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు షేర్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు, ఏమాత్రం భయం లేదు. ఇది చాలా యూస్ఫుల్ యాప్ అని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు ప్లేస్టోర్లో యూట్యూబ్ పీడిఎఫ్ కాల్ డీటెయిల్స్ అని కొడితే ఈ అప్లికేషన్ వస్తుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా దీన్ని ఫాలో అయిపోండి. గాయ్స్ వీడియో మొత్తం చేసారుగా, ఈ అప్లికేషన్ మీకు వర్క్ అయిందో లేదో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి. మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బై బై.